కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణాన్ని మొత్తం రెడ్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో పట్టణానికి ఇతర ప్రాంతాలతో ఉన్న సంబంధాలు పూర్తిగా తీగిపోయాయి. మైదుకూరు రోడ్, పొరపాటు రోడ్, ఎర్రగుంట రోడ్లలో ప్రధాన రహదారులను మూసివేశారు. రెడ్ జోన్ ప్రకటించిన కారణంగా జనం రాకపోకలపై ఆంక్షలు తీవ్రతరమయ్యాయని డిఎస్పీఎల్ సుధాకర్ చెప్పారు. మొన్నటి వరకు కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఏమీ లేవని, ఆ దిశగానే చర్యలు తీసుకున్నామని, అయితే కోవిడ్ సోకిన వారి సంఖ్య జిల్లాలో ప్రొద్దుటూరులోనే అధికంగా ఉండటంతో రెడ్ జోన్లోకి తీసుకొచ్చామని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సందర్భంగా హెచ్చరించారు. రెడ్ జోన్ పరిధికి పట్టణమంతా రావడంతో ఏదైనా సహాయం కోసం సమాచారం ఇవ్వడానికి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబరు 9121100702 నంబర్కు సంప్రదించాలని డిఎస్పీ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కరోనా అనే ఈ యొక్క మహమ్మారి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను చుట్టుముట్టేసిన తరుణం ఇది. మరి అదే సందర్భంలో మనం నిన్నటి వరకు కూడా కడప జిల్లా పూర్తిగా సేఫ్గా ఉంది అని అనుకుంటున్నాం. అయితే నిన్నటి రోజే బయటపడినటువంటి 15 కేసులు పాజిటివ్ కేసులతోటి, అందులో ముఖ్యంగా మన ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి 7 కేసులు ఉండటం కొంత భయము ఆందోళనకు గురి చేసిన విషయమైనప్పటికీ, ఎవరు ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. అయితే ఈ వ్యాధి సోకిన తర్వాత ఈ వ్యాధి ఈ ప్రాంతంలో ఈ ఊర్లో ఉన్నందు కారణంగా మొత్తం ప్రొద్దుటూరు పట్టణాన్ని మనం రెడ్ జోన్ ఏరియాగా డిక్లేర్ చేయడం అనేది ప్రోటోకాల్ ప్రకారం. ఇప్పుడు మొత్తం 7 కేసులు మన పెన్ననగరు, అట్లాగే శ్రీనివాస్ నగరు, మట్టి మసీద్ వీధి ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఇదంతా తీసుకున్నప్పుడు మనకు ఈ ప్రాంతం నుంచి తీసుకుంటే 3 కిలోమీటర్స్ రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. అంటే టోటల్ ఆల్మోస్ట్ టోటల్ ప్రొద్దుటూరు పట్టణం అంతా రెడ్ జోన్ ఏరియా కింద ఉంది. ఈ మన చెక్ పోస్టులు 8 చెక్ పోస్టులు పెట్టాము. ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణానికి లోపలికి రావాలంటే, అంటే అత్యవసరమైనటువంటి ఎసెన్షియల్ కమాడిటీస్ తప్ప ఇంకేవి రావడానికి వీల్లేదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే తప్ప, అలాంటి పరిస్థితుల్లో మనకు కొత్తపల్లి చెక్ పోస్ట్ దగ్గర నుంచి కొత్తపల్లి ఆ రూట్లో మైదుకూరు వైపు వచ్చే వాళ్ళు ఎమర్జెన్సీ నిత్యావసర వస్తువులు వాళ్ళు ఆ రూట్ నుంచి రావచ్చు. గ్యాస్ కానీ ఇట్లాంటివి, గ్యాస్ బండ తీసుకొచ్చే వెహికల్స్ కానివి, తర్వాత జమ్మలమడుగు రూట్ నుంచి అక్కడ ఒకటి. ఇదంతా ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్, ఏదైనా అంబులెన్స్ రావడానికి, తర్వాత ఏదైనా ఎసెన్షియల్ కమాడిటీస్ రావడానికి, అట్లాగే కొర్రపాడు రూటు. ఈ 3 రూట్ల ద్వారా మనం అలౌ చేస్తాం. అలౌ చేయడం అంటే బాగా అర్థం చేసుకోవాలా, బయట వాళ్ళు లోపలికి రావటం కాదు, ఈ అత్యవసరమైనటువంటి వీటి కోసం మాత్రమే ఉంటుంది. ఇంకా మిగతా వాటికి వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా లేదు, అన్నీ బంద్ చేసాము. ఇంకా సబ్ రూట్స్ ఉన్నాయి, వాటిని కూడా క్లోజ్ చేసాము. మనం రోజు సరుకులకు వెళ్ళం, వారంలో ఒకసారి వెళ్తాం, లేకపోతే నెలకు ఒకసారి వెళ్తాం. కాబట్టి ఈ 15 రోజులకి పెద్ద మునిగిపోయేదేం లేదు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మనం ఈ ఏరియాలో మొత్తాన్ని ఈ రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించడం వల్ల మరి ఏమో అయిపోతుందని ఆందోళన చెందొద్దండి. కానీ ఎవరు ఇళ్ళకు వాళ్ళు పరిమిత విధంగా మనము వీధుల్లో కూడా బారికేడ్స్ అవి కట్టడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ ప్రణాళికలు తెగించి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. తమకు ఆ జబ్బు, అంటే వాళ్ళ దగ్గర ఉంటే తమకు ఆ జబ్బు వస్తుందని తెలిసి కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నంలో, వాళ్ళకి ఆ రోగ విముక్తి కలిగించడంలో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి
ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వం యొక్క చొరవని బాధ్యతని ప్రతి ఒక్కరూ గుర్తించి బాధ్యతాయుతమైన పౌరులుగా మీరు మీ ఇళ్ళకే పరిమితం కావాలని నేను కోరుకుంటున్నాను ఒక డీఎస్పీ ప్రొద్దుటూరు డీఎస్పీగా నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తూ ఉన్నాను అట్లాగే ఏదైనా అత్యవసరమైనటువంటి వాటికి మీరు కంట్రోల్ రూమ్ ఉంది ఆ కంట్రోల్ రూమ్కు మీరు ఫోన్ చేయొచ్చు మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి 912-11-00-702 912-11-00-702 ఇది మా పోలీస్ కంట్రోల్ రూము ప్రొద్దుటూరు నెంబరు దీనికి ఇది 24 గంటలు ఉంటుంది